వాళ్ళు బాగుండాలనే నగలేద్దామా నీకే? ఏమే నాకు అది ఒకటే. ఏమి ఇప్పుడు నేను వేసుకోవాలనా? నేను వేసుకుంటాను. అమ్మ నువ్వు వేసుకోమా? వేసుకుంటా, నేను ఎప్పుడు నేను వేసుకునేదే కదా. ఈరోజు నువ్వు వేసుకో. సూపర్. గంధ మేడం హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏమంటే మీ రత్నమ్మది పుట్టినరోజు. పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో మనము కేక్ కట్ చేస్తున్నాము. రత్నమ్మది పుట్టినరోజు అంటే రత్నమ్మది అంటే బర్త్డే ఎప్పుడు అనేది మాకు తెలియదండి. ఏమంటే ఒకరోజు మాట్లాడితే అంటే అవ్వ ఫీలింగ్ ఏమంటే ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ ఉంది అనే ఫీలింగ్ తనకి. తెలుసు కదా మీ అందరికి రత్నమ్మ గురించి. ఏమంటే అవ్వ నన్ను మన అమ్మ చూసేకి రాలేదంటుంది, ఒకసారి పరపోతే మా అమ్మ తెలుసుకుంటా ఉందంటుంది, లేకపోతే మా అమ్మకి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో ఉందంటుంది, ఈ రకంగా చెప్తా ఉంటుంది. మన రోజు ఎవరు వచ్చి బర్త్డే చేసుకుంటే వాళ్ళని చూసి అయ్యో మా అమ్మ బాగుంటే నాకు కూడా పుట్టినరోజు చేసేది అన్నట్లు కానింది. దానికనే నాకు అనిపించింది ఒకరోజు రత్నమ్మ పుట్టినరోజు చేద్దామని. ఎందుకంటే నా 1 ఇయర్ బేబీ ఇది కాబట్టి రత్నమ్మకి ఈరోజు మనము పుట్టినరోజు చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, కేక్ కట్ చేద్దాము. మీరు కూడా రత్నమ్మ బర్త్డే చూసి ఎంజాయ్ చేయండి. నీ తల్లే నేను ఎట్లా తినో ఇందా పట్టుకో చెప్తాను. ఉండు ఇందా పట్టు, నాకు తినిపించు తినిపించు. ఇందా ఇందా ఇరుబెట్టు, ఇందా ఇదే మగబెట్టు ఆడబెట్టు. నువ్వు ఎందుకు వచ్చేయమ్మా ఇక్కడ ముందుకు వచ్చే ఆపెట్టు ఆపెట్టు. అందరికి చూడదాన్ని తీసి మరీ పంపించురా. ఇందా ఇందా ఇది పెద్ద తినిపించు. మూతికి పోయకూడదు, అందరికి మూతికి పోయేదమ్మా. నా పెట్ట ప్లెయిన్ పెట్టు పెట్టాయి పెట్టాయి మొత్తం పెట్టాయి. రత్నమ్మ బర్త్డే సందర్భంగా ఈరోజు ఇవన్నీ స్పెషల్ వాళ్ళకి. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ మీకు తెలుసు కదా, వాళ్ళకి ఏమి ఇష్టమైన పని అని చెప్పి ఆ రకంగా ఇట్లా. ఇంకోటి ఏమంటే ఒక జోక్ ఫ్రెండ్స్, ఏమంటే స్టార్టింగ్లో మేము ఇట్లా ఫ్రూట్స్ అలాంటి తెచ్చిచ్చాం వాళ్ళకి. ఈ రకంగా తెచ్చిస్తే వాళ్ళు ఏమనుకున్నారంటే అంతా కిందకు ఉంచేసి అందరిది కలిపి కిందకు ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని ఇట్లా అన్నీ ఉంచేసి అన్నీ సపరేట్ సపరేట్ చేస్తున్నారు. నేను ఎందుకు అట్లా సపరేట్ చేస్తున్నానని పోయి అడిగితే వాళ్ళు ఏమంటారంటే అయ్యో వాళ్ళు అస్సలు మనుషులేనా, వాళ్ళు ఇట్లా అన్నీ ఇట్లా కలిపేసినారు ఎట్లా తినాలా తిని అంటే స్టార్టింగ్లో అనమాట ఎట్లా కలిపేసినారు చూడమ్మా ఎట్లా తినాలా దీని అసలు అట్లా. నేను అయ్యో కాదు ఇవన్నీ కలిపి తింటే మంచిది, ఈ రకంగా తినాలా దీని అట్లా తిని అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు నేను తింటాను ఒక పని పక్కన తీసి పెట్టుకుని నేను తినిన తర్వాత వాళ్ళు ఓహో ఈ రకంగా తినాలనా అని మళ్ళీ ఇప్పుడు అలవాటు అయ్యింది వాళ్ళకి ఈ రకంగా తినేది. బిస్కెట్
మళ్ళీ పెట్టాను. కృష్ణమ్మ గమనించే వచ్చాను, ఇక్కడ దీనంగా ఆలోచించే కృష్ణమ్మ పడి ఆలోచన కృష్ణమ్మ పడి మంచి ఏమ్మా ఓహో ఇప్పుడు ఇంపడింది ఏమో అని నాకేమో ఆలోచన ఏం ఆలోచన ఏమో దీనంగా ఆలోచన చేస్తానవే ఏం ఆలోచన లేదా ఫోన్లేమ్మ ఆలోచన ఎక్కువ అయిపోతే మళ్ళీ కష్టం ప్లేట్ ఎవరు నెత్తుకొని వస్తారు కదా నువ్వు పడేస్తావు ముద్దలు వదిలి నువ్వు పద మళ్ళీ పడేస్తుంది పాపం పడేస్తుంది ఎత్తుకోపోలేదు కదా సరే నువ్వు కూర్చోమ్మా ఎత్తుకోబట్టి నారాయణమ్మ అయితే రత్నమ్మకి ఎంతమంది హెల్ప్ బాగా పెట్టుకోండి అందరి దగ్గర బాగా ఇది పెట్టుకోండి పేరు పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఎంతో ఇష్టంగా రత్నమ్మకి శ్రీముఖి అని పేరు పెట్టారు కదా ఈరోజు మన ఆశ్రమంలో శ్రీముఖి బర్త్డే శ్రీదేవి పెద్ద శ్రీదేవి అంట శ్రీదేవి ముక్కుపులు పెట్టుకోదంట శ్రీదేవి అంట ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్ అందరినీ కూడా ఆశ్రమంలో కూడా అందరితో చాలా అసలు ఎంత మంచి పేరు పెట్టుకోదని చూడండి ఇప్పుడు ప్లేట్ నేను తీసుకుంటే తీసుకెళ్ళి అక్కడ ఇస్తామని ఎంతమంది ఒక పక్క జయమ్మ ఒక పక్క నారాయణ తాత వీళ్ళందరూ కూడా మేమిస్తాం అన్నట్లుగా రకంగా అందరితో మంచిగా ఉంటుంది అందరితో చిన్న పిల్లలాగా కలిసిపోయి అందరితో అంత మంచిగా ఉంటుంది బాగుంటుంది కదా ఆ రకంగా ఉంటే చిన్నదేమో మీకు ఎక్కువ అయితే అది ఇప్పుడు నగలే నువ్వు ఎత్తెత్తి లోపల వేసుకునేది ఏం నా నగలు బాగలేదా నచ్చలేదా నీకే అనలేదమ్మా ఇంకెందుకు ఎత్తెత్తి బయట వేసుకు లోపల వేసుకుంటున్నావు సిగ్గా బాగుండాయి నా నగలు నీకే బాగున్నాయి ఎవరు వా నగలు నీవే నీవేంటే నీ బిడ్డవి కాకుండా నాకు ఇంకెవరు నీ బిడ్డవి కదా నీ బిడ్డవి మీ అమ్మవే నేను బిడ్డవే నీ బిడ్డదే సరే నువ్వేమో నిన్నేమో ఈరోజు ఏమి సందర్భం ఏమి ఈరోజు నాకు తెలియదు ఎవరు చెప్పలేదు ఎవరు ఇందాక మనం కేక్ కట్ చేస్తే ఎంత చేస్తాం కదా ఎవరు పుట్టినరోజు ఈరోజు మీకు నాకు పుట్టినరోజా ఇప్పుడు నగలు ఎవరు వేసుకున్నారట్లయితే నాకు పుట్టినరోజు అట్ట నగలు ఎవరు వేసుకున్నారా మీరే కొత్త చీర ఎవరు కట్టుకున్నారు నగలు ఎవరు వేసుకున్నారు అప్ప అమ్మ ఈరోజు మన ఆశ్రమంలో పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంకి అన్నదానం చేసిన వాళ్ళు మీ మంజుల మీ అమ్మ మంజుల అన్నదానం చేసినారు రత్నమ్మ పుట్టినరోజు అంటే శ్రీముఖి పుట్టినరోజు రత్నమ్మ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మీరందరూ కూడా ఆశీర్వదిస్తూ అలాగే రత్నమ్మకి మరియు ఎందుకంటే రత్నమ్మ బాగుండాలి ఆయురారోగ్యాలతో బాగుండాలి అస్సలు ఐశ్వర్యాలతో కలిగి బాగుండాలి రత్నమ్మ మనం అందరూ కూడా మంచి పుట్టిగా కోరుకున్నాము అన్నదాత 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 శతమానం భవతి ఆయుష్మాన్ భవ శతమానం భవతి ఆయుష్మాన్ భవ మనస్ఫూర్తిగా ఈరోజు రత్నం బర్త్డే సందర్భంగా మనం ఇచ్చిన భోజనాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా స్వీకరిస్తారా చెప్పనని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే
రత్నమ్మ అనేది మీ అందరికి కూడా చాలా అభిమానం. ఇంకోటి ఏమంటే మన వృద్ధులు అందరూ కూడా అందరికి అభిమానమే, కానీ ఏమంటే రత్నమ్మ అనేది చిన్న బిడ్డ కాబట్టి మనకి అందరిలో కూడా ముద్దు ముద్దుగా బాగా ఏజ్డ్ కాబట్టి మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇంకోటి రత్నమ్మే గొప్ప, వాళ్ళందరూ కూడా తక్కువ అనేది మాత్రం అసలు కాదు అసలు. కానీ ఏమంటే మనకు తెలుసు కదా, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా మనము ముద్దుగా చూస్తాము, ఆ రకంగా ఉంటుంది కాబట్టి రత్నమ్మ ఆ రకంగా మనకి అంటే ఇంకేం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని మాత్రం, ఎందుకంటే బాగా నాకైతే బాగా ఇష్టమైంది. అవ్వకి చూడండి పాపం, వాళ్ళమ్మ ఉంది అనే ఫీలింగ్తోనే ఉంది ఇప్పుడు కూడా పాపము. పాపం అనేది ఇప్పుడు ఊత పదం ఫ్రెండ్స్, మళ్ళీ అయినా పాపం పాపం అంటే మీరు దానికి ఏమన్నా ఇదనుకోవద్దండి. ఇంతకుముందు ఎవరో కామెంట్స్లో పెట్టారు కదా పాపం అనేదండి అన్నట్లుగా, నేను అందరినీ అట్లే అంటాను, మా పిల్లలు కానీ మా ఆయన్ని కానీ ప్రతిసారి ఏదో పాపం అనేట్లు అంటారు, ఏదో సందర్భం వచ్చినప్పుడు. నాకు ఊత పదం అంతే అది. ఆ రకంగా అవ్వ అంటుంది కాబట్టి అవ్వ ఏమో అంటే బర్త్డే అట్లా ఎవరో చేసినారు అన్నట్లు, మా అమ్మ ఉంటే చేస్తుంది, మా అమ్మ బాగుంటే బాగుండే అన్నట్లు కదా అంటే దానికనే చేద్దాం అన్నట్లు చేశాను. ఇంకా అవ్వ కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా ఆ రకంగా చేస్తే దానికనే. ఖచ్చితంగా మీరందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి, మీ వంతు సహాయంగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ మీరు పక్కన గంట సింబల్ వస్తుంది కదా, నన్ను ఖచ్చితంగా టచ్ చేయండి, ఎందుకంటే గంట సింబల్ టచ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మనం వీడియో పెట్టినప్పుడు. ఖచ్చితంగా మీరు అది చేస్తే మాత్రం మనకు వ్యూస్ అనేది కలిసి వస్తాయి, ఆశ్రమానికి అది మీ వంతు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో ఇన్కమ్ మనకు వస్తుంది కాబట్టి ఆ హెల్ప్ అనేది ఆశ్రమానికే పోతుంది. చాలా వరకు చాలామందికి తెలియదు యూట్యూబ్లో ఇన్కమ్ వస్తుంది అనేది, అంటే యూట్యూబ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది కానీ కొత్త వాళ్ళకి బయట వాళ్ళకి పెద్దగా తెలియదు యూట్యూబ్లో ఏమొస్తుందప్ప అనుకున్నట్లు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా యూట్యూబ్లో ఇన్కమ్ అయితే ఉంటుంది. అది ఏ రకంగా అంటే మీరు వీడియోస్ చూస్తే మాత్రమే ఉంటుంది, లేకపోతే ఉండదు. మా ఇల్లు చూడండి ఏదో అడవిలాగా ఉంది మా ఇల్లు, ఎందుకంటే ఇద్దరు బాళ్ళెంతుడు మనవడు మనవరాలు, మనవరాలు పక్కన నిద్రపోతుంది ఇక్కడ. ఆ రకంగా ఉంది ఇంట్లో అంతా కూడా ఫుల్ బాగా అక్కడ ఇక్కడ. నాకు భరతనాట్యం అంటే ఇప్పుడు బాగా అర్థమైంది, నాకు భరతనాట్యం ఈ విధంగా ఉంటుంది అంటే స్పెషల్ భరతనాట్యం అనమాట. రకంగా ఉంటుంది ఎందుకంటే వంటలు అరకులు అంటే కడిగేది ఊడ్చేది బట్టలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా ఆశ్రమము పిల్లలు అన్నట్లుగా అవన్నీ విషయాలు. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మర్చిపోవద్దండి. బాయ్ బాయ్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.